నెల్లూరు జిల్లాలోని స్వర్ణముఖి నది కరుణిస్తే రైతులకు సంబరం. ఉగ్రరూపం దాల్చిందంటే విచారం. ఏటా వరదలు పోటెత్తే వేళ కర్షకులకి ముంపు ముప్పు ఆందోళన పరుస్తోంది. ముఖ్యంగా నదీ జలాలు పొలాలపై విరుచుకుపడకుండా నిర్మించిన కరకట్టలు కనికట్టు చేస్తున్నాయి. కోట్ల రూపాయల నిధులు మంజూరైనా కరకట్ల నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, గుత్తేదారుల స్వార్థం వెరసి నాణ్యతా లోపంతో దర్శనమిస్తున్నాయి. ఎక్కడికక్కడే కుంగిపోయి బీటలు వారి కనిపిస్తున్నాయి. ఇప్పటికే సగం పనులు పూర్తయినా ఫలితం లేదని నెల్లూరు రైతులు ఆరోపిస్తున్నారు. వరదలు వస్తే వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వర్ణముఖి నది నెల్లూరు జిల్లా నాయుడుపేట, పెళ్లకూరు, గూడూరు, కోట తదితర మండలాలకు వరప్రదాయిని. ఏటా తుపాన్ల సమయంలో వరదలు పోటెత్తడం, పరిసర గ్రామాల్లోని వేల ఎకరాలు నీటమునగడం, రైతులు పంట నష్టపోవడం పరిపాటుగా మారింది. ఈ సమస్యకి పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం కరకట్టల ఆధునికీకరణకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా అధికారుల నిర్లక్ష్యం, గుత్తేదారుల స్వార్థంతో పనుల్లో జాప్యం, నాణ్యతాలోపం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. పలుచోట్ల కరకట్టలు కుంగడం, కోతలు పడడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది కూడా పంట నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఈ పొలికట్లు వచ్చేసి వర్క్ ఏమో జరుగుతూ ఉంది, బాగానే చేస్తున్నారని చెప్పి అనుకుంటే ఇవేంటంటే మొత్తం వాటర్ పడ్డప్పుడల్లా మొత్తం కొట్టుకుని మళ్ళా నదిలోకి వెళ్ళిపోతుంది. డబ్బులు ఏమి బాగా తీసుకుంటున్నారే కానీ పనితనం అంటే అంతగా ఆ పూటకే చూడడానికి బాగా అనిపిస్తుంది. వచ్చే కాలానికి ఇది మొత్తం కొట్టుకొని కాలంలోకి పోయేటట్టుగా ఉంది, కానీ ఇదే ఉండేటట్టుగా అయితే అనిపించలేదు. పొలిని కూడా మొత్తం పూర్తి కాలేదు, అప్పుడే డ్యామేజ్ అనేది బాగా స్పష్టంగా కనబడుతుంది. దీనికి డోజర్లు అనేటువంటివి పెట్టి బాగా లెవెల్ చేసి మనం రోలర్లు ఉపయోగించాలి. అసలు రోలర్ అనేటువంటివి ఉపయోగించినట్లేదు. ఇల్లు ఆ రోలర్ ఉపయోగించడం వల్ల మనకు బాగా ఇది పగిలిపోయింది. వచ్చే వర్షాకాలానికి మళ్ళా ఇది మట్టి కాలువలోకి కొట్టుకుని పోతుంది, కానీ ఇదైతే ఉండేటట్లేదు. పొలాలు కూడా మునిగిపోతాయి. ఆడాడ పోయిన సంవత్సరం అయితే అంతకుముందు మాకు ఆడ కట్ అయిపోయింది, గండ్లు పడిపోయి ఇదైపోయింది. వరద వల్ల కట్టల కోసం టెండర్ వేశారు, అందువల్ల ఈ విధంగా కుంగిపోతున్నాయి. అది ప్రాబ్లం, దానివల్ల ఒక జాగ్రత్తగా చేయాలి. కోట్ల రూపాయలు పనులు చేసినా కూడా వేస్ట్, లాభం లేదు. అయినా కూడా కుంగిపోతాం. వరద నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు కట్టలు దిగిపోయి విలేజ్ల మీద రావడం వల్ల ప్రాబ్లం, మాకే జనాభా ప్రాబ్లం. చేసిన పనులన్నీ ప్రాబ్లం అయిపోయి క్రాకులు అయిపోయి చెట్లు మొలిచిపోయి పగిలిపోయినాయి, కుంగిపోయినాయి. కరకట్టల ఆధునికీకరణ కింద ప్రభుత్వం సుమారు 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. పెళ్లకూరు మండలం ఎడపొడి నుంచి నాయుడుపేట మండలం తుమ్మూరు వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర కట్టలు బాగు చేయాల్సిండగా ఇప్పటికీ 18 కిలోమీటర్లు చేశారు. అవి కూడా నాణ్యతాలోపంతో పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. నది వద్ద భారీ కట్టల నిర్మాణంలోనూ రోలింగ్ లేకుండా నీటితో తడపకుండా మట్టి కుప్పలుగా పోసి కట్టను నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి పొలి కట్టలు పోయించారు, అవంతా బాగా జారిపోయాయి. మట్టి కుంగిపోయి ఏట్లకి జారిపోయింది, చాలా డ్యామేజ్ అయిపోయింది పొలి కట్ట. ఈ కట్ట వల్ల విలేజ్లకి ప్రాబ్లం ఉంది. ఈ వరదలు వస్తే విలేజ్ల మీదకి వచ్చేస్తాయి, గ్రామాలు పాడైపోతాయి, కొట్టుకుపోయే పొలాలంతా పాడైపోతాయి. కాబట్టి ఇంత ఖర్చు, కోట్లు ఖర్చు పెట్టి పొలి కట్టలు పోయించారు. ముఖ్యమంత్రి గారు ఏమో నిధులు ఇచ్చారు, దాన్ని సరిగా చేసుకోవటం లేదు. చెవులకైతే ప్రతి దానికి అవసరం. ఈ ఒకటి కూడా సదరంగా రిక్రూట్మెంట్ కట్టి ఏదైనా సదరంగా చేస్తే పర్వాలేదు. ఆడబట్టిన డోకర గుట్టలు, ఈ బళ్ళగాళ్ళు, ఈ సదరంగా ఒక్కడ కూడా ఏది రీజన్ లేకపోయా ఈ అంత బాగాలేవు. పనులు అంత బాగాలేవు, మరి రీజన్ చేయాలి, కరెక్ట్గా చేయాలి. ప్రభుత్వం దానికి చేసుకుంటే బాగుంటుంది. దండిగా మనం డ్రా చేసుకుంటా ఉంటాం, దానికి ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, ఈ ప్రజల సొత్తు దంటా ఉండదు, గవర్నమెంట్ సొత్తు, మనం ఏం చేస్తాం. మరి ఆ సైడ్ ఉంది, ఆ సైడ్ మొత్తం కంప్లీట్గా అంతా మొత్తం పూర్తితో జారిపోయింది, ఏం లేదు. కంపు అంత జారిపోయింది, కుంగిపోయింది. ఈ రైతులు అయితే మనం ఏడస్తా ఉన్నారు, అంతా మా చెవులు కరిపింది, మొత్తం కరిపిందినే. వాళ్ళు మనం పోతే బాధపడతాం, ఈ పని చేశారు, ఈ పని చేశారా అని బాధపడతాం. కరకట్టలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 50% పైగా పనులు పూర్తయినట్లు తెలిపారు. నవంబర్ డిసెంబర్ నెలల్లో నది ప్రవాహం పెరిగి వరదలు సంభవించే ప్రమాదమున్న నేపథ్యంలో కట్టలు మరింత పటిష్టం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోతలు పడ్డ కట్టలను తిరిగి నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. స్వర్ణముఖి మొత్తం 3 ప్యాకేజీలుగా ఉన్నాయి. దాంట్లో SW1, SW2, SW3 మూడు ప్యాకేజీలు కలిపి 130 కోట్లు. SW1 77.67% జరిగింది, అలాగే SW2 వచ్చేసి 54.6% జరిగింది. తర్వాత SW3 వచ్చేసి 65.37% జరిగింది. అక్కడక్కడ ఈ వర్షాలు కురిసినప్పుడు కొన్ని చోట్ల గల్లీస్ పడి ఉన్నవి, అవన్నీ మళ్ళీ రెక్టిఫై
చేసి బాగు చేస్తున్నాము. ఈ రెక్టిఫికేషన్ లేకుండా బిల్లులు పేమెంట్ చేయడం అనేది జరగదు. దాన్ని కూడా రెక్టిఫై చేసిన తర్వాత అన్ని చర్యలు తీసుకుని రెక్టిఫై చేపిస్తుంది. పాత కట్ట మీద బెంచింగ్ చేసి దాని మీద కొత్త మట్టి తెచ్చి చేసి రోలింగ్ చేసి చేయాలి. ఏమైనా సరిగా చేయకుండా ఉంటే మేము సక్రమంగా అవన్నీ చేపిస్తాం. కరకట్టలు సక్రమంగా నిర్మించడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించని గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు.